మీరు యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా అయితే సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్సులో జాయిన్ అవ్వండి అమ్మ నమస్తే నమస్తే ఒక దారుణమైన వార్త అసలు ఇలా కూడా ఉంటారా అని అనిపిస్తోంది తరచుగా వింటున్నవి అయినా ఎప్పటికప్పుడు ఆ భయం అనేది అసలు పోవట్లేదు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది వ్యక్తేమో పూజారి తను ఒక అమ్మాయి ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉంది ఏం జరిగిందో తెలియదు హత్య చేశారు హత్య చేసిన ఆ వ్యక్తిని మ్యాన్ హోల్లో దాచిపెట్టారు మళ్ళీ తనే వెళ్ళి ఈ అమ్మాయి కనిపించట్లేదని పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం అలా వెతికే క్రమంలో ఇలా చేశాడని బయటపడ్డాం ప్రస్తుతం అవన్నీ దర్యాప్తులో ఉంది కానీ వింటే అసలు ఏమనిపిస్తుంది ఇలాంటివి ఆయన ఒక పూజారనగానే కొంచెం గుండెదేడగా అనిపించట్లేదు ఇలా పూజలు అలా ఉంటారని గుండె దడగా ఉందా లేకపోతే పూజార్లు ఇలా చేశారు ఏంటనేది అంటే దేవుడి దగ్గరగా ఉంటారు కదా భయం భక్తి అన్ని ఉంటాయి అసలు దేవుడు దేవుడికి దగ్గరగా ఉన్న వాళ్ళు కనీసం ఇలాంటి ఆలోచనలు కూడా రావు తల్లి అసలు అదే కదా వాళ్ళు దేవుళ్ళకి దగ్గరగా లేరు కామానికి దగ్గరగా ఉన్నారు కామంలో ఉన్నారు కామ తురాణం నభయం భయం కామంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి సిగ్గు లజ్జ భయం అనేది ఏ కోశానా ఉండవు ఒకటి ఇంకొకటి ఏంటంటే వ్యవస్థలో వేళ్ళూనుకుపోతున్నటువంటి పాశ్చాత్య పోకడ ఇండివిజువాలిటీ అనేటటువంటి ఒక ముద్దు పేరు పెట్టుకున్నారు దీనికి ఇండివిజువాలిటీ అనేటటువంటి నెపంతో ఆడపిల్లలు గడప దాటుతున్నారు కానీ ఎవరు కూడా ఆ లేనటువంటి ఎవరు దానికి ఖండించాల్సినటువంటి అవసరం లేదమ్మా రావాలి స్వేచ్ఛ కావాలి కానీ దాన్ని విచ్చలవిడితనం కింద మార్చుకుని జీవితాలను ఈ విధంగా పణంగా పెట్టేసేసుకునే వాళ్ళని ఏమనాలి మనం ఎన్ని సంఘటనలు మాట్లాడుకున్నాం కొన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుకున్నాం గీతాంజలి ఎన్ని ఇష్యూస్ దిశ ఎన్కౌంటర్ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఆడపిల్ల అటాక్ చేయబడుతూనే ఉంది అది అమాయకత్వంతో కావచ్చు లేకపోతే ఆశతో కావచ్చు లేకపోతే ఇంకా వేరే ఏ విధమైనటువంటి ఒక ఇష్యూతో అయినా సరే కావచ్చు కానీ చివరికి ఎటు తేలుతుంది ఈ విషయము అనంటే గమ్యం లేనటువంటి ప్రయాణాలు ఇవన్నీ కూడా ఇప్పుడు చూడండి అమ్మా ఇప్పుడు మీరు ఆల్రెడీ మీరు ఇంటి ఇంట్లో ఒక మాట అనుకుంటారు ఏంటి అని అంటే నేను ఇవాళ ఆఫీస్కి వెళ్ళాలి అనగానే మీకు ఒక ఆలోచన వస్తుంది క్యాబ్ బుక్ చేసుకుంటారు ఆటో బుక్ చేసుకుంటారు ఎక్కడికి వెళ్ళాలో ఉంటుంది ఇక్కడికి వచ్చేస్తారు ఇక్కడ పని చూసుకుంటారు అలా కాకుండా బయటకి ఎక్కడికన్నా వెళ్దాం అని బయటకు వచ్చారు అనుకోండి ఆ రోజంతా మీరు తిరిగి తిరిగి ఇంటికి వచ్చేసిన తర్వాత మాట అసలు నేను ఎందుకు బయటకు వెళ్ళాను అసలు నేను ఏం చేస్తున్నాను అనేటటువంటి ఒక ఆలోచన మీకు వచ్చేస్తుంది అంటే ఏంటి ఇక్కడ లక్ష్యము గమ్యము ఇవి రెండూ అవసరం మన జీవితంలో దేనికోసం వెళ్తున్నాము ఎటువైపు వెళ్తున్నాము మన గమ్యం ఏంటి ఎక్కడికి చేరాలి మనము మన లక్ష్యం ఏంటి ఏది చేరుకోవాలి దేన్ని సాధించాలి అనేటటువంటి ఒక అవగాహన ఇవాళ ఏమవుతుందంటే తల్లి మీరు అడిగినటువంటి ప్రశ్నలో అమ్మాయి ఫిల్మ్స్ లో యాక్ట్ చేస్తున్నాను చెన్నైలో ఉంది మళ్ళీ వచ్చింది మాట్లాడుతున్నాను ఇవాళ రేపట్లో ఏమవుతుందంటే కల్చర్ ఎంత భయంకరంగా వేళ్ళోనికి పోయిందంటే గీతాంజలి నువ్వు ఏమన్నా చేసేయి బ్రతికితే చాలు బతికేయడానికి నువ్వు ఏదైనా చేయి అడుగుతాడో చూస్తాం ఇప్పుడు కుటుంబ వ్యవస్థ వీటన్నిటికి కారణం ఏంటి అని అంటే ఇవాళ కుటుంబ వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది సర్వనాశనం అయిపోయింది ఇన్ ద సెన్స్ ఏంటంటే పేరెంట్స్ కూడా ఒక స్థితికి రాగానే కొంతకాలం వరకు అమ్మక్క దాదాపు ఒక పదిహేను సంవత్సరాలు ఇరవై ఏళ్ళ కిందట తీసుకుంటే తల్లిదండ్రులకి ఎంత ఉన్నా లేకపోయినా కూడా బిడ్డకి ఆడపిల్లకి ఒక వయసు రాగానే పెళ్లి చేసేయాలి అనేటటువంటి ఒక ఇది పెట్టేసుకునే వాళ్ళు ఆ వయసుకి చేసేసేవాళ్ళు చేసిన తర్వాత మే ఇష్టం ఉద్యోగాలు చేసుకుంటారా సద్యోగాలు చేసుకుంటారా ఏమన్నా చేసుకుంటారు ఇప్పుడు ఏమైంది రాను రాను మనకి కల్చర్ వచ్చేసి పెరిగిపోయిన తర్వాత ఆడపిల్లలకి ఎడ్యుకేషన్ వచ్చేసిన తర్వాత ఎడ్యుకేషన్ నుంచి సొంతగా సంపాదించడం వచ్చిన తర్వాత తల్లిదండ్రుల ఆలోచనలు ఆలోచనలలో ఆశ అనేటటువంటిది చేరిపోయింది అన్నమాట ఏంటి కూతురు కూడా సంపాదిస్తుంది ఆడప కూడా వస్తుంది ఇంకొంచెం మనం బాగుపడదాం ఇంకొంచెం బాగుపడదాం లేదు కూతురు వెళ్ళి ఏదో అక్కడ ఏదో చేసొస్తానంటుంది అంటే వీళ్ళు ఇక్కడ అమాయకత్వంలో బ్రతుకుతున్నారని అనుకోవాలా ఇప్పుడు ప్రపంచంలో పొద్దున్న లెగిస్తే ఇవాళ అందరి చేతుల్లో ఫోన్లు ఉంటున్నాయమ్మా అందరికి జియో వచ్చేసిన తర్వాత అసలు ఇంటర్నెట్ తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరు ఇంట్లో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కటి చూస్తున్నారు బయట ఏం జరుగుతుందో చూస్తున్నారు ఒక ఆడపిల్లకి ఇప్పుడు నేను చెప్తా ఉంటానమ్మా నువ్వు ఏ స్థితికైనా వెళ్ళు ఎంత స్థితికైనా చేరుకో కానీ ఆడపిల్లకి కొన్ని లిమిట్స్ అనేది తనకి తాను పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ లిమిట్స్ అనేది పెట్టుకోకుండా బయటకు వచ్చినా లేకపోతే లిమిట్స్ పెట్టుకోకుండా మాట్లాడినా లేకపోతే లిమిట్స్ లేకుండా వ్యవహరించినా కూడా ఆ చేటు ఆడపిల్లకే వస్తుంది పరిస్థితి కూడా అదే చూస్తున్నా ఉంటారట పరిచయం అయ్యారు కలిసి మాట్లాడుకున్నారు అక్కడ ఒక బానే ఉంది కాస్త దగ్గర అవటము ఆల్రెడీ ఈ వ్యక్తికి వివాహం జరిగింది ఉందని తెలుసు కొద్ది రోజుల క్రితమే తనకు వివాహం జరగడం అయినా సరే పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేశారు మేబీ ఆ ఒత్తిడిలో కొన్ని గొడవలు అయ్యి ఈ విధంగా హత్య చేశారు ఇక్కడ రెండు విషయాలు గీతాంజలి అసలు ఇతను పెళ్ళైనటువంటి వ్యక్తి ఇంకొక ఆడపిల్ల కేసి చూడడం ఎంతవరకు ధర్మం చెప్పు ఆయన ఆయన ఉన్నటువంటి వ్యవహారంలోనే నేను మాట్లాడుతున్నా ఆ తర్వాత అమ్మాయి ఎక్కడికి వచ్చింది గుడికి వచ్చింది గుడిలో పూజారి గుడికి దేనికి వచ్చింది భగవంతుడ నాకు ఒక మంచి మార్గం చూపించు అని గుడికి వస్తే పక్కన పూజారిని మార్గం చూపించు అని అడిగితే ఇలాగే జరుగుతుంది అర్థమైందమ్మా అడగాల్సింది భగవంతుడిని నువ్వు నువ్వు మాట్లాడాల్సింది ఎవరితోటి నీలో నువ్వు మాట్లాడుకోవాలి గుడికి మనం ఎందుకు వెళ్తా మనతో మనమే మాట్లాడుకోవడానికి భగవంతుడితోటి కాదు అక్కడ భగవంతుడు అనేటటువంటి రూపాన్ని అక్కడ పెట్టారు వెళ్ళిన తర్వాత ఆమె ఏం చూసింది భగవంతుడి చోళ్ళ పక్కగా ఎర్రగా బుర్రగా ఉన్నాయి తను చూసింది చక్కగా మాటలు చెప్పు ఉంటాడు నాలుగు ఆశీర్వాదాలు ఇచ్చాడు అలాగే రేపొద్దున ఒక ఒక నాలుగు రోజులు కాస్త హెల్ప్ చేసి ఉండు ఉంటాడు తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక సాన్నిహిత్యము ఇతనికి కూడా కొంచెం కూడా జ్ఞానం అనేటటువంటిది లేదు తను ఏ స్థితిలో ఉన్నాడు పది మందిని ఆశీర్వదించేటటువంటి స్థానంలో తను ఉన్నటువంటి ఆ ఆ స్థితిని కూడా అతను మరిచిపోయి ఇందాకన్నాను కదా కామాతురాణం నభయం నలజ్జ కామము అంటే వచ్చినటువంటి భక్తుల్లో ఇతను ఏం చూస్తున్నాడు ఇతను ఏం చూస్తున్నాడు ఇవాళ ఎవరిని నమ్మాలి నిన్నగాక మొన్న గీతాంజలి మనం ఒకటి చూసాము ఏంటది భార్యల్ని మార్పిడి చేసుకునేటటువంటి కల్చర్ ని చూసాము ఎవరిని నమ్మి పెళ్లి చేయాలా లేకపోతే పెళ్లి చేయకుండా ఉద్యోగాలకు పంపిస్తేనేమో శవాలు పెట్టేలా ఈ దుర్మార్గాలు తోడైపోయి ఎలా ఎలా శవాలు లాగా తెలియట్లా వాళ్ళ జీవితాలు ఎక్కడికి పోతున్నాయో తెలియట్లా యాజ్ ఎ ఫ్యామిలీ కౌన్సిల్ కౌన్సిలర్ గా ఎట్లా అవుతుందంటే నా కన్సల్టెన్సీకి వచ్చేటటువంటి వాళ్ళని చూస్తుంటే ఏ ఒక్క వివాహం ఈ రోజు మూడు నెలలకు ఇంచి నిలబా డట్లే నిలబడటం లేదు ఇంకొకటి నిలబడిన కాపురాలన్నీ కూడా కాంప్రమైజ్ అయిపోయినటువంటివే కానీ అవి ఎప్పుడు బీటలు పడతాయో కూడా అర్థం కాదు ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ సిచువేషన్ ఎలా ఉంది అని అంటే ఒకప్పుడు డెబ్బై ఏళ్ళు వచ్చిన అదే కష్టాలు అదే ఇది పడుకుంటూ అడ్జస్ట్మెంట్స్ తోటి ఉండేవాళ్ళు ఈ రోజు పాతిక సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఈ పెళ్ళైనా కూడా ఈ రోజుకి ఈ రోజు వచ్చేసి డివోర్స్ అని చెప్పేసి అని కోర్టు మెట్లెక్కుతున్నారు కారణం ఏంటి అని అంటే ఇక్కడ సమాజంలో ఒక మనుగడ మనిషి మనుగడ ప్రశ్నార్థకం అయిపోయింది ఎలా అంటే ఇవాళ మనిషి ఒంటరి వాడైపోయాడమ్మా ఒంటరి తనన్ తోటి కూరుకుపోయి వాడికి ఏం చేయాలి కాక ఎదుర్కొంటే ఎవడొచ్చినా సరే ఏ ఓదార్పునైనా సరే తీసేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆడైనా మగైనా సరే ఇప్పుడు ఆ అమ్మాయి ఒంటరిగా ఉంటా ఉంది ఒంటరిగా ఉందో ఫ్యామిలీ తోటి ఉందో అది పక్కన పెడతాం కానీ ఈ స్థితి వరకు ఆ అమ్మాయి వచ్చింది అంటే ఆ అమ్మాయికి పూర్తి స్వేచ్ఛని ఇంట్లో వాళ్ళు ఇచ్చారు ఒకటి గీతాంజలి పేరెంట్స్ ఎప్పుడైనా పిల్లలకి పూర్తి స్వేచ్ఛని ఇచ్చినప్పుడు ఆ స్వేచ్ఛని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అవసరము ఆడపిల్లలకి చాలా ఉంది ఇవాళ రేపట్లో నేను చెప్తున్నాను చాలా మంది ఆడపిల్లలు మనకు బయటికి రాని ఇది ఇది ఏదో వార్త వచ్చింది కాబట్టి మనం చూస్తున్నాం రానటువంటి కేసులు ఎన్ని ఉన్నాయి ఒకసారి మీరు పోలీస్ స్టేషన్స్కి వెళ్ళండి లేకపోతే వెళ్ళి చూడండి కోర్టుకి అంటే కొంతవరకు ఇది రాదు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి ఎన్ని మిస్సింగ్ కేసులు కనిపిస్తాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళండి ఎన్ని హెరాస్మెంట్ కేసులు కనిపిస్తాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళండి ఎంత లైంగిక వేధింపులు కనిపిస్తాయో ఎన్ని మొత్తం నేర పూరితమైనటువంటి వాతావరణంలో మనం ఈ రోజు బ్రతుకుతున్నామమ్మా ఎందుకు ఆ నేరపూరితమైనటువంటి వాతావరణం వచ్చిందంటే కుటుంబ వ్యవస్థ కుంటుపడింది సమాజంలో ధర్మం అనేటటువంటి పదం చెరిగిపోయింది ఇంకొకటి ఏంటంటే మనిషి నేను మనిషిని అనేటటువంటి విషయాన్ని విచక్షణని మర్చిపోయి ప్రవర్తించడం కూడా ఇందుకు కారణం తండ్రి కూడా ఏం చెప్పలేని స్థితిలో ఉన్నారు ఆయన ఏం చెప్తున్నారో కూడా అంటే అమ్మా పాపం వాళ్ళకేం తెలుసు చెప్పు ఇప్పుడు కొడుకు ఏం చేస్తున్నాడని భూతర్థం పెట్టి పే పేరెంట్స్ పన్న ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చున్నావు మీ అబ్బాయి ఇంట్లో ఏం చేస్తున్నాడో ఏం తెలుస్తుంది మన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆట ఆళ్ళు ఇటాళ్ళు కంప్లైంట్స్ చెప్తానే తెలుస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను మా అమ్మాయి సంగతి ఏంటి ఏం చేస్తుంది అది ఎప్పుడు ఏమి చెప్తుందో లేకపోతే ఏం వస్తుందో వచ్చిన తర్వాత కదా మనకి ఫలానా అని అర్థం అవుతుంది ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటావు ఎవరి జీవితంలో వాళ్ళు ఉంటాం ఇంకొకటి ఏంటంటే ప్రతి తల్లిదండ్రులు పిల్లల మీద నా పిల్లాడు చెడ్డాడేమో చెడిపోతాడేమో అనేటటువంటి ధర్మమీటర్ అయితే లేదు కదా ఇక్కడ పెట్టడానికి పెట్టి చూడడానికి లేదంటే ఒక చిప్పు లేదు కదా వాటిలో పెట్టి చూడడానికి పాపం వాళ్ళు ఇవాళ ఆ ఆ సదరు ఆ వ్యక్తి ఆలోచించుకోవాల్సి అనాలోచితంగా చేసినటువంటి పని వెనక ఇవాళ అతని జీవితాన్ని నష్టపోయాడు ఆ అమ్మాయి ప్రాణాలు పోగొట్టుకుంది ఇవాళ చూడమ్మా వ్యవస్థ ఎలా ఉంటుందో చెప్తున్నాను ఎంత ఎంత దారుణాలు జరుగుతాయో చూడు ఒక్క వ్యక్తి చేసినటువంటి పొరపాటుతోటి అతని భార్య వాళ్ళ సమాజంలో ఏం సమాధానం చెప్పుకొని తిరగాలి ఆ పిల్లలు రేపొద్దున వాళ్ళ భవిష్యత్తులో సంబంధాలు వస్తే ఉద్యోగాలు వస్తే బాబు ఏంటి అని హిస్టరీ తీస్తే తండ్రి ఇది అని తెలిసిన తర్వాత ఆ పిల్లలు ఉద్యోగాలు సంపాదించుకోవడానికి కానీ ఇంకా చిన్న పిల్లలు అయ్యి ఉంటారు అతను కూడా వయసులో చిన్నవాడుగానే ఉన్నాడు వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ ని భరించాల్సినటువంటి అవసరం వస్తుంది ఆ తర్వాత అసలు వీళ్ళని వీళ్ళు ఎలా ఇప్పుడు ఇత ఇత ఫర్దర్ గా జైలుకి వెళ్ళాడు మళ్ళీ ఆ అమ్మాయి తన జీవితాన్ని తను మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆ తర్వాత తల్లిదండ్రులు బ్రతికున్నంత వరకు అరే ఇలాంటి బిడ్డకి మేము జన్మనిచ్చామా అని చెప్పేసి అని బ్రతికున్నంత వరకు కనీసం మనశాంతిగా ఊపిరి పీసుకొని కడుపులోకి వెళ్ళినటువంటి ముద్ద ఒంటికి పడుతుందమ్మా ఇట్లా ఎంత మంది ఒక ఒక విచక్షణ రహితమైనటువంటి నిర్ణయం తీసుకుని అతను ఆవేశంతో తీసుకున్నాడో లేకపోతే అమ్మాయి బ్లాక్మెయిలింగ్ చేసిందో తెలియదు ఏది ఏం జరిగినా కూడా అసహజమైనటువంటి సరికానటువంటి జీవన విధానంలో వాళ్ళు ఉండడం వల్ల ఈ విధమైనటువంటి నష్టాన్ని వాళ్ళు పే చేయాల్సి వచ్చింది వాళ్ళ సమాజానికి చూడమ్మా ఎంతమంది నష్టపోతున్నారు ఇవాళ యూత్కి అందరికీ నేను చెప్తున్నాను ఇలాంటి వ్యవహారాల్లో మీరు ఒక ఆవేశంతోటో లేకపోతే ఒక దాన్ని ఏమంటారు క్షణికావేశంలోనే జరుగుతాయి ఏది ఆ క్షణికావేశంలోనే కోరికలు తీర్చుకోవడం క్షణికావేశంలోనే చంపటాలు క్షణికావేశంలోనే దొంగతనాలు చేయడాలు ఆ నిర్ణయాలు అప్పటికప్పుడే ఆవేశాలతోటి జరిగిపోతూ ఉంటాయి మీరు జరిగేటప్పుడు ఒక్క క్షణము నిలబడి ఆలోచించండి ఏం జరగబోతుంది అనేది ఆకర్షణ వలయంలో ఉన్నప్పుడు వికర్షణలు ఇలా ఉంటాయి తర్వాత జరిగేటటువంటి పరిణామాలన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ బాధ్యత రాహిత్యంగా ప్రతి పౌరుడు ఉన్నాడు బాధ్యత రాహిత్యంగా ప్రతి ఆడది ఉంది బాధ్యత రాహిత్యంగా ప్రతి యువకుడు ఉన్నాడు ఈ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇవాళ ఎక్కడా కూడా రంజలి గొంగళ్ళు అన్నం తింటూ ఎంట్రుకలే వస్తున్నాయని బాధపడుతున్నట్టుగా మనము దరిద్రమైనటువంటి వెబ్ సిరీస్ ని ప్రోత్సహిస్తున్నాం బూతులు మాట్లాడుకునేటటువంటి వెబ్ సిరీస్ ని ప్రోత్సహిస్తున్నాం యూట్యూబ్ ఓపెన్ చేయంగానే దాంట్లో సామాజిక పరమైనటువంటి అంశాలను చూసేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారమ్మా ఒక విషయం రెండోది నువ్వేదన్నా ఉపయోగపడేటటువంటి వీడియో పవిత్రమైనటువంటి వీడియో చెయ్యి నీకు అది ట్రెండ్ లో ఉంటదేవో నేను చూస్తా అదే వీడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు లేకపోతే ఆ అమ్మాయి నలుగురితోటి వెళ్ళింది లేకపోతే ఈ ఈ హీరోయిన్ కి ఏ హీరోతో ఎన్ని లింకులు ఉన్నాయి ఇలాంటివన్నీ నువ్వు మాట్లాడు లక్షల్లో ఉంటాయి అలాగే యూట్యూబ్లు చేసే వాళ్ళకి నేను నేను ఏదైనా అనుకోండి ఈ సందర్భంలో నేను మాట్లాడుతున్నాను అని చెప్పేసి అని కొన్ని కొన్ని వ్లాగ్స్ అని చెప్పేసి అని చేస్తున్నారు ఆ వ్లాగ్స్ లో మా ఇంట్లో బాత్రూమ్ చూడండి మా ఇంట్లో ఇది చూడండి మా ఇంట్లో టెర్రస్ చూడండి మా ఇంట్లో అది చూడండి ఎన్ని చేస్తారు మీరు ఎన్ని వాటికి వ్యూస్ ఉంటాయి తప్ప ఇంకా కొంతమంది బ్లాగ్స్ లో వచ్చే వ్లాగ్స్ చేసే వాళ్ళు కూడా కొంతమంది కొన్ని కొన్ని ప్లేసెస్ గురించి కొన్ని కొన్ని ఇష్యూస్ గురించి చెప్తే ఆ వీడియోస్ వెళ్ళాం చాలా వరకు వెళ్ళాం అంటే దేన్ని ప్రోత్సహిస్తున్నారు మీరు వ్లాగ్స్ చేసే వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను ఇలాంటి విలువల్ని మాట్లాడండి ఇలాంటి విలువల్ని చెప్పండి ఒకటికి వంద సార్లు చెబుతూ ఉంటే చెబుతూ 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 ఉంటే వాళ్ళ మైండ్లోకి వెళ్తుంది మీరు చేసేటటువంటి వ్లాగ్స్ అరగంట పదిహేను నిమిషాలు పది నిమిషాలు కనీసం ఒక రెండు నిమిషాలు మోరల్స్కి వాళ్ళు కనుక టైం ఇచ్చి మాట్లాడుతూ ఉంటే మాట్లాడే వాడికి కూడా ఏదో ఒక రోజు ఏమవుతుందో తెలుసమ్మా వాడు తప్పు చేయాలంటే నేను ఇది మాట్లాడుతున్నాను స్క్రీన్ మీద నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటిది కూడా వీళ్ళకి వస్తుంది ఎవరు బాధ్యత తీసుకుంటున్నారు గీతాంజలి ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతికేస్తున్నారు మీరు నువ్వు చూడమ్మా ఆ చూడు ఆ యూట్యూబ్లో వ్లాగ్స్ చేసే వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరి ఇష్టం వచ్చిన కంటెంట్ వాళ్ళకు ఉంటుంది తప్ప ఎవరి ఇష్టం వచ్చిన ఇది ఉంటుంది కాబట్టి సమాజం గురించి కానీ కుటుంబ వ్యవస్థ కూలదోసిపోతుంది ఇలాంటి దరిద్రమైన వెబ్ సిరీస్ గురించి కానీ నష్టాలు జరుగుతున్నప్పుడు కానీ ఎవడైనా మొన్న ట్రైన్ బోగిలు అంతమంది తెలుగుళ్ళు పోయినారు కదా ఈ వ్లాగ్స్ చేసే వాళ్ళందరూ ఎంతమంది సంతాపం తెలిపారో ఒకసారి చెప్పమని చెప్పండి వాళ్ళ వ్లాగ్స్ని చెక్ చేసుకోమని చెప్పండి కనీసం నీకు ఆ బాధ్యత లేదా సామాజిక బాధ్యత లేదా నీకు సామాజిక బాధ్యత లేకుండా నా ఒంటి మీద సబ్బు చూసుకోండి నా ఇంట్లో ఉన్నటువంటి చీర చూసుకోండి నా చీర కింద ఉన్న ఏదో చూసుకోండి ఇలాంటి దరిద్రాలు చేసుకుంటూ అలా అంటే జ్ఞానం ఎంత ఉందో అర్థం చేసుకోమ నువ్వు మనిషి ఒక ఒక ఆయుధం నీకు వచ్చినప్పుడు ఒక విజన్ నీకు ఉన్నప్పుడు దాన్ని నువ్వు అందంగా ప్రజెంట్ చేసేటటువంటి తెలివితేటలు నీకు లేవా ఇవి మాత్రమే ప్రోత్సహిస్తున్నారు ఇవి మాత్రం వెళ్తున్నారంటే సమాజం అంతా ఎంత చక్కగా ఉందో అర్థం చేసుకో అంత చక్క సమాజంలో ఇంత చకటివి జరుగుతాయి జరుగుతాయనుకోవటం మాత్రము చాలా నీ అమాయకత్వం అంతేనా రియల్లీ 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 నువ్వు నేను బాధ్యతగా ఉంటే సరిపోదు నువ్వు నేను మాట్లాడుకుంటే సరిపోదు నువ్వు ఇక్కడ కూర్చొని కొన్ని వేల మందిని కొన్ని లక్షల ఇష్యూస్ మీద నువ్వు నువ్వు స్పందించావు నువ్వు చర్చలు పెట్టావు కానీ ఎంతవరకు మనం సమాజాన్ని మార్చావు ఇప్పుడు అన్నారు కదమ్మా చెప్తూ ఉంటే ఏదన్నా మార్పు వస్తుంది నేను చెప్తున్నాను ఎస్ ఆ మాట ఎందుకు వచ్చింది నీకు నువ్వు చేస్తున్నావు కాబట్టి నువ్వు దాంట్లో ఉన్నావు కాబట్టి నేను అదే చెప్తున్నాను మిగిలిన వాళ్ళలో కూడా చెప్తున్నాను కొన్ని కొన్ని మంచి మంచి వీడియోస్ ఉంటాయి కొంతమంది చక్క చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళని వాళ్ళ పబ్లిసిటీ చేసుకుంటూ దాంట్లో చెప్తారు మోరల్ చెప్తారు ఏమండి ఇలా ఎప్పుడు కామెంట్స్ పెట్టకండి మీరు ఎవరి ఎవరిని కూడా కించపరచకండి ఇలా చేయకండి ఇది మంచి పద్ధతి కాదు ఇలాంటివన్నీ చెప్పి చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు కానీ కొంతమంది ఉంటారు నా లిప్స్టిక్ చూడండి మేకపులు చూడండి నా చీరలు చూడండి ఇవాళ బంగారం చూడండి డైమండ్ చూడండి అరే యు ద సెలబ్రిటీ ఇన్ దిస్ ఏంటి కనీసం ఒక్క ముక్క సమాజానికి ఒక్క ముక్క నీతి వాక్యం నువ్వు చెప్పగలుగుతున్నావా నీతిగా నువ్వు ఉండగలుగుతున్నావా అరే ఏమీ లేకుండా ఇలాంటిది విచ్చల విడితనంగా గేట్లు బార్ల తెలిసినప్పుడు ఇలాంటివి జరగక సమాజంలో ఇంకేం జరుగుతాయి గితా ప్రతి ఒక్కరి బాధ్యత ప్రతి ఒక్కరి బాధ్యత తీసుకోవాలి నువ్వు నేను ఇక్కడ ఎన్ని సంవత్సరాలు మట్టి కూర్చొని మాట్లాడుతున్నావమ్మా ఎన్ని సంవత్సరాలు మట్టి దేగుతా బయట వెళ్ళినా ఒక గుర్తింపు ఎందుకు ఉంది అంటే నోరు కట్టుకుని వాగి 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 ఎన్ని తిట్టని ఎవరు ఏమన్నా చెయ్యని వేరే వాళ్ళకి నేను అడిగినప్పుడు అమ్మో అసలు కింద కామెంట్స్ పెట్టేస్తారండి మేము అసలు మాట్లాడమండి వాటి గురించి మీరు ఎలా తట్టుకుంటారండి అని అంటారు తట్టుకో తట్టుకో నువ్వు ఒకటి అవ్వాలంటే శిల శిల్పం కావాలి అంటే ఎన్నో దెబ్బలకి తట్టుకుంటేనే అది అద్భుతమైనటువంటి శిల్పం కింద తయారవుతుంది అది నువ్వు కాలేనప్పుడు నిన్ను ఎవడు దీకాలి నువ్వు ఎందుకు ఈ సమాజంలో ఏడవనా దేనికోసము ఆ పక్కన మనం పోతూ ఉన్నప్పుడు పోయేటటువంటి దారిలో ఉండేటటువంటి బండరాళ్ళు కొండరాళ్ళు గొలకరాళ్ళు ఉంటాయి కదా అలా ఉన్న దాంట్లో నువ్వు ఒకదాని రైట్ బాగా చెప్పారమ్మా రైట్ తట్టుకోవాలి ఎగ్జాక్ట్లీ రెస్పాన్సిబిలిటీ అందరికీ ఉండాలి ఎవరికి లేదు ఎవరికి లేదు నేను చెప్తున్నాను ఇప్పుడు గుడిలో అతనే ఉన్నాడు మా పూజారే ఉన్నాడు గుడికి వచ్చినప్పుడు నాలుగు సుభాషితాలు అతను చెబుతూ కూర్చుంటే ఇంకొక విషయం చెప్తున్నాను కదా ఇక్కడ మంచి టాపిక్ మాట్లాడు ఈ రోజు పూజారులందరికీ నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను ఎందుకు అని గుడిలో భగవంతుడి కంటే కూడా వచ్చిన భక్తులు పూజారితోటి అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది బికాజ్ ఎందుకంటే అతను ఏం చెప్పినా ఎందుకంటే దేవుడి దగ్గర ఉన్నాడు కాబట్టి అతను పవర్ ఉంది కాబట్టి ఈయన ఏం చెప్పినా సరే అది మంచి అనేటటువంటిది ప్రతి ఒక్కళ్ళు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క పూజారికి సామాజిక బాధ్యత ఉంది నీతిని చెప్పవలసిందే విలువల గురించి చెప్పవలసిందే ఇవాళ బీటలు వారుతున్నటువంటి కుటుంబ వ్యవస్థల ఒరే అన్నదమ్ములు విడిపోతున్నా అక్క చెల్లెలు కొట్లాడుకుంటున్నా లేకపోతే కోడలు అత్తగారిని చూడకపోయినా లేకపోతే అత్తమామలు కోడల్ని కానీ బిడ్డల్ని కానీ అల్లుళ్ళని కానీ అవమానం చేస్తున్నా ఇది పద్ధతి కాదు కుటుంబ వ్యవస్థ ఇలా నాశనమైతే దేవుడు ఊరుకోడు దేవుడు శపిస్తాడు అని వీళ్ళని మాట్లాడమని చెప్పమ్మా ఇలాంటివి జరుగుతాయేమో నేను చూస్తా అరే అక్రమ సంబంధాలు జోలికి పోతే నీకు గరుడు పొలా ఫలానా ఉంది చచ్చిపోతారు అని చెప్పమని చెప్పు ఒంట్లో బాగాలేదని గుడికి రాగానే వాడు చేసిన తప్పులను ఎత్తి చూపించమని చెప్పు నువ్వు అది చేసావు కాబట్టి ఇది అది మార్చుకో నువ్వు మార్చుకుంటే నీ కుటుంబం నీ ఆరోగ్యం బాగుపడుతుంది అని వీళ్ళని చెప్పమను సమాజం ఎందుకు మారదో నేను చూస్తాను రైట్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం యూ